తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశంపై నిన్న స్వయంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ప్రధాన కుట్రదారని ప్రధాన నిందితుడని అన్ని రకాల సాక్ష్యాధారాలతో వరంగల్ పోలీసులు తేల్చారు బీజేపీ పార్టీ నైతికత ఉంటే లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం దాని పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంది ఏవనగా నిందితుడిగా నమోదై ఇలా జైల్లో ఉన్నటువంటి బండి సంజయ్ని బీజేపీ పార్టీ సస్పెండ్ చేయాలే తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కమలాపురం మండల కేంద్రంలో తన ఎంపీ పరిధిలోనే జరిగినటువంటి ఘటన తనకు అన్ని రకాల పట్టున్నటువంటి ప్రాంతంలో జరిగిన ఘటన నమో టీములో వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జిగా వివరిస్తున్నటువంటి ఏటూ నిందితుడు దగ్గర దొరికినటువంటి సమాచారం వారి నుంచి వచ్చినటువంటి ప్రశ్నపత్రాన్ని సకాలములో బండి సంజయ్ గారికి స్థానిక ఎంపీగా తనకు సమాచారం వచ్చినప్పుడు తను దాన్ని సమాచారాన్ని దుర్వినియోగపరిచాడు సమాజాన్ని భ్రష్టుపట్టించే నష్టపరిచే విద్వంసం చేసే ఏ రకమైన సమాచారం చట్టసభలో సభ్యులుగా అది ఎమ్మెల్యేలకు గాని ఎమ్మెల్సీలకు గాని పార్లమెంట్ సభ్యులకు గాని మేము ఓటు తీసుకున్నప్పుడు స్పీకర్ గారి ముందు రాజ్యాంగం పైన ప్రమాణం చేసి లక్షలాల మంది ప్రజలు చూస్తున్నప్పుడు లైవ్లో మేము ఓటు తీసుకుంటాం అందులో ప్రధానమైనటువంటి కంటెంట్ ఏంటి ఓటులో సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని లేదా సమాజానికి నష్టపరిచే సమాచారం నాకు వచ్చినప్పుడు దాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడనని వెంటనే సంబంధిత బాధ్యులకు సమాచారాన్ని చేరవేస్తామనేటువంటి ఒక పద్ధతిలో మేము ఓటు తీసుకుంటాం అది ఒక ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా మరెవరైనా ఇవాల తన దురుద్దేశపూర్వకమైనటువంటి భావనతో ఉన్నాడు ఆలోచన అతందే కర్త కర్మ క్రియ లీకేజ్ కి దర్శకత్వం మొత్తం వారే కాబట్టి ఆ సమాచారాన్ని దుర్వినియోగపరిచి విస్తృతమైనటువంటి ప్రచారానికి ఒడిగట్టి లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థుల జీవితాలు అందులో మైనర్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు మేజర్ ఎవరు ఉండరు మైనర్ పిల్లల యొక్క జీవితాలపైన ఇవాల రాజకీయంగా ఎదగాలనేటువంటి కుట్ర చేసిన భారతీయ జనతా పార్టీ తదుపరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మొదలుకొంటే లీకేజ్ ఈ ఘటన వరకు 3 సార్లు సంఘటన జరిగింది కొద్ది రోజుల సమయం మాత్రమే 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం అనేక పరీక్షలు నిర్వహించి
ఇలా 120,000 పైచిలకు ఉద్యోగాలను భర్తీ చేసి అనేక నోటిఫికేషన్లు విడుదల చేసి అనేక అనుభవం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇవాలనే ఎందుకు లీకేజీలు జరుగుతున్నాయి ప్రభుత్వ వైఫల్యం ఉంటే అవగాహన లోపం ఉంటే అనుభవం లేకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ కానించి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడ కానించి ఘటనలు ఎందుకు జరగలేదు ఇవాల ఈ దేశంలో ఈ రెండు టర్ములలో ఎక్కువ నోటిఫికేషన్లు విడుదల చేసి ఎక్కువ పరీక్షలు కండక్ట్ చేసిన అనుభవం మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వానికే ఉన్నది అంటే దురుద్దేశం లోపల పెట్టుకొని రాజకీయంగా ఎదుర్కోలేక కేసీఆర్ గారి కుటుంబాన్ని నాశనం చేయాలని ఒక సంకల్పంతోటి ముందు మతకల్లోలాలకు శ్రీకారం చుట్టిల్లు తెలంగాణలో మతం అంటే తెలంగాణ ప్రజలు బీజేపీని కతం చేస్తున్నారు వారు ఎన్ని ప్రయోగాలు చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీని ఎత్తుకోవడానికి సిద్ధంగా లేరు ఏ సర్వేలు చూసినా ఊళ్ళల్లో మనసులు దిక్కులేదు రాజకీయ కదలికలు లేవు ప్రెస్ మీట్లు ప్రెస్ నోట్లు తప్ప బీజేపీ పార్టీని పట్టించుకునే వారు ఎవరు లేరు ఇది సత్యం కాబట్టి ఇటీవల కాలంలో అమిషా గారి యొక్క నేతృత్వంలో ఢిల్లీలో జరిగినటువంటి కీలక సమావేశం జరిగినట్టు పత్రికల్లో ఏవైతే వార్తలు వచ్చాయో ఆ సమావేశంలోనే కుట్రలకు తెరలేపిల్లు డైరెక్షన్ మొత్తం కూడా ఢిల్లీది యాక్షన్ మొత్తం కూడా రాష్ట్ర బీజేపీది దానికి అధ్యక్షుడే స్వయంగా ఇయాల కరీంనగర్ జైల్లో ఉన్నాడంటే నిజం కూడా మరి ఆ పార్టీకి బుద్ధుంటే సిగ్గుంటే నిజాయితీ ఉంటే వెంటనే బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలి వాళ్ళ అధిష్టానానికి సంబంధం లేకుంటే ఢిల్లీ కుట్రలు ఇందులో లేకుంటే ఎందుకు చర్యలు చేయటం లేదు నిన్న నుంచి పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయటం లేదు అంటే ఇవాల ఈ లింకులన్నీ కూడా బయటపడితే ఢిల్లీ పెద్దలందరూ కూడా ఇవాల మరి వాళ్ళపైన కూడా చర్యలు జరుగుతాయని చెప్పి సెల్ ఫోన్ లేదని చెప్పి డ్రామా ఆడుతున్నారు నిన్నటి వరకు ఎమ్మెల్సీ కవిత గారి కేసులో ఇదే జైలున్న బండి సంజయ్ కుక్క మాటలు అనేక సార్లు మాట్లాడి ఎన్నోసార్లు మురిగిండు సెల్ ఫోన్లు ధ్వంసం చేసిండని దాసుకున్నారని ఏది పడితే అది మాట్లాడింది కదా మరి ఇప్పుడు మీ సెల్ ఫోన్ ఎందుకు దాచినావు కేసీఆర్ గారి బిడ్డ కవిత గారు మీ ముఖాన కొట్టిన సెల్ ఫోన్ మీ అబద్ధ ప్రచారాలు బూటక ప్రచారాలు వట్టి అని చెప్పి మీ ముఖం పచ్చడేట్టు ఇసిరేసింది నీకు రేషం ఉంటే నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే సెల్ ఫోన్ ఎందుకు దాచినావు ఒక పార్లమెంట్ సభ్యుడిగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా సెల్ ఫోన్ లేదు నాకు తెలియదు ఇది ఆన్సర్ నిన్న స్వయంగా పోలీస్ కమిషనర్ గారు వరంగల్ గారు చెప్పినటువంటి ఆధారాల ప్రకారంగా ఆయన సెల్ ఫోన్ దొరికితే ఈ రాష్ట్రంలో బీజేపీ పచ్చడ పచ్చడ అవుతుంది ఇవాళ రోజుకు ముగ్గురు దిగుతాన్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పొద్దుగాలోడు మధ్యాహ్నోడు సాయంత్రంవోడు కేబినెట్ మొత్తం ఎక్కినే ఉంటుంది గలీలపండు తిరుగుతున్నారు ఏ ఒక రాష్ట్రంలే దేశపాలన చేస్తున్నారా మోడీ గారి ప్రభుత్వం ఎక్కడ కూడా మరి ఏ రాష్ట్రంలో ప్రజలకు సమస్యలు లేవా ఏ రాష్ట్ర ప్రభుత్వంతో మీకు సమస్య లేదా ఒక కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అభినందనలు అవార్డులు బాగిచ్చారు కదా మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్గా అవతరించిన తర్వాత ఎందుకు అంత భయం ఎందుకు అంత అన్ని కుట్రలు ఎందుకు నిన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు టీవీల ముందు ఎవరు వస్తలేడు బీజేపీ పార్టీ వాడు టీవీలలో లైవ్ డిస్కషన్లు కూడా ఎవరు వస్తలేడు ఫోన్లు ఎత్తలేరు ఛానల్స్ నుంచి ఫోన్ వచ్చిందంటే లిఫ్ట్ ఎత్తలేరు బీజేపీ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో అంత భయం ఎందుకు సెల్ ఫోన్లో ఉన్నది బిడ్డ మీ చరిత్రలు మొత్తం మీ బండి సంజయ్ సెల్ ఫోన్లే ఉన్నాయి పెట్టాలి బయట పెట్టాలి ఎక్కడ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అయితే నిన్న తీసుకున్నటువంటి పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో అరెస్టుల పర్వం కానీ కేసులు కానీ ఎక్కడ కూడా ఇవ్వలం పడితే వాళ్ళను కేసుల మీ లెక్క పెట్టలే మీ లెక్క లింకుల మీద లింకులు పెట్టి
వేధింపులకు ఎక్కడమే గురి చేయలేదు మా ప్రభుత్వం. నిన్న మీ పార్టీ శాసనసభ్యులు రాజేందర్ గారు వారికి సంబంధించి కూడా మరి ప్రశ్నపత్రం వారి కూడా చేరిందని చెప్పి కూడా నిన్న విచారణలో తేలింది. కానీ నిందితులు ఎక్కడ తీసుకోలేదు. మీలా దుర్బుద్ధి ఉంటే, మీలా చిల్లర ఆలోచనలు ఉంటే ఇలా సమాచారం వచ్చిన వాళ్ళు అందరిని పెట్టాలి. బీజేపీలో ఇతర నాయకులు కొంతమంది చేరింది. నేను వాళ్ళు అడుగుతున్నాం, బీజేపీ కుట్ర చేయకుంటే, మీరే దీనికి మొత్తం దర్శకత్వం వహించకుంటే ముందు నుంచే ప్రధాన నిందితుడితోటి మీరు మాట్లాడిన మాటలన్నీ బయటికి వస్తాయని చెప్పి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు సెల్ ఫోన్ దాస్తున్నారు? దొంగ ఎవరు తేలిపోయింది కదా 4 కోట్ల మంది ప్రజల కోర్టులో. ముఖ్యంగా 3rd డిగ్రీ ప్రయోగించిందని చెప్పి చెప్తారు, ఎంత చిల్లరండి. ఒక బాధ్యత గల కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి నిన్న ఏమాత్రం చిన్న ఇస్త్రీ పోకుండా తెల్లటి మెరిపోయినటువంటి బట్టలు వేసుకొని మెరిసే గుండుతోటి నిన్న కోర్టు లోపలికి పోతున్నప్పుడు ఎంత ఆహ్లాదకరమైన నవ్వుకుంటూ జోకులు చేసుకుంటూ అందరిని పలకరిస్తూ నిన్న జోకులు చేసుకుంటూ పోయినటువంటి బండి సంజయ్ గారు కాస్త లోపలి పోయి బయటికి రాగానే ఓ లీక్ ఇచ్చిళ్ళు. ఏమని ఆ 3rd డిగ్రీ ప్రయోగించినట్టు ఆయన మీద. నేను అనుకుంటా నరేంద్ర మోడీ గారికి వారి చదువు గురించి మాట్లాడే పెద్దవాళ్ళం కాదు, కానీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఎల్లుండి వస్తున్నారు కదా హైదరాబాద్కి. చెప్పండి, మీరు ఎన్నికల కమిషన్ మోసం చేసి దేశాన్ని నడుపుతారా? దేశ ప్రతిష్టను దిగజార్స్తారా? చెప్పరా? మీరే 2-3 సార్లు మాట మార్చింది కదా ఏం చదువుకున్నారని చెప్పి. ఇవాళ మీరు చెప్తే తప్పేంటి? తర్వాత మీ బండి సంజయ్ గారు 3rd డిగ్రీ ప్రయోగించాలని చెప్తున్నాడు. నాకు తెలిసి మీ రాష్ట్రపేట అధ్యక్షునికి 3rd డిగ్రీ అంటే 3 సార్లు డిగ్రీ తీసుకున్న చదువు గురించి అనుకుంటున్నాం. ఆయన 3rd డిగ్రీ అంటే 3 సార్లు డిగ్రీ తీసుకోవడం కాదు, ఎక్కడికక్కడికి వాయబాపడం. తెలంగాణ ఉద్యమంలో 4 సార్లు చూసినాం మేము కూడా. ఇదంత ఘోరమైన, అంటే ఇలా సానుభూతి రావాలి, అయ్యో పాపం అనాలి. నిన్న అడ్డంగా దొరికినా కూడా మీరు సంసారలేనా? ఇక తల్లిదండ్రులు పేరెంట్స్ ఆలోచిస్తలేరా రాష్ట్రంలో? ఇంత ఘోరం అనేటువంటిది ఎక్కడ కూడా బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ చేయలేదు. ఇదొక కోణం అయితే మరో కోణం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చిత్రం 2 దొంగలే. ఈ 2 దొంగలే తోడు దొంగలు. ఈయన మాట్లాడింది ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడింది ఈయన మాట్లాడతాడు. మరి ఈయన జైలు పోగానే ఆయన పత్తలే నిన్న నుంచి రేవంత్ రెడ్డి గారు పత్తలేరు. గంటకోసారి ప్రెస్ మాట్లాడేటోడు ఎందుకు లేరు? ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగి తోటి రాష్ట్ర పార్టీ, మీ రాష్ట్ర అధ్యక్షులు తోటి పార్టీ పక్క పార్టీ ఇద్దరు తోడు దొంగలే కదా కేసీఆర్ గారి విషయంలో. ఓడు ప్రగతి భవన్ కూల్చేస్తామంటాడు, ఓడు సెక్రటరీని కూల్చేస్తామంటారు ఇద్దరు తోడు దొంగలు. కేవలం ప్రెస్లో స్పేస్ కోసమే చిల్లర మాటలు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నిన్న జరిగిన ఘటనపై ఎందుకు స్పందించలేదు? ఎక్కడైనా లింక్ ఉన్నదా, కలిసిందా అనేది వల ప్రజలకు అనుమానం. అది కూడా తేలాలే, తేలుతుంది తప్పకుండా. ఇవాళ ఎల్లుండి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తున్నారు. అయ్యా నిండు అసెంబ్లీ ఈ రాష్ట్రంలో ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ అసెంబ్లీ, మా ప్రతి రైతన్నకు న్యాయం జరగాలి, మా తెలంగాణలో ప్రతి కూలికి గిట్టుబాటు కూలి రావాలి అని చెప్పి నిండు అసెంబ్లీ తీర్మానం చేసి వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి 5 సంవత్సరాలు అవుతుంది మీకు పంపించి ఎల్లుండి ఖచ్చితంగా దీనిపైన ప్రధానమంత్రి గారు స్పందించాలని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తాం. 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం అది. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత గల అంశం.
ప్రతి వ్యక్తికి ప్రతి రైతుకు ప్రతి జాబ్ కార్డ్ హోల్డర్ సంబంధించిన అంశం. మీరు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలు, రైతులు, సన్న చిన్నకార రైతులు, గిరిజన దళిత బలహీన వర్గాల రైతులు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఎల్లుండి ప్రధానమంత్రి గారి పర్యటన రోజున నియోజకవర్గంలో ఉత్తర యుద్ధం కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపేటువంటి కార్యక్రమము ఇవాల నార్త్ లో అటు సైడ్ ఉన్న రాష్ట్రాలకు 390 రూపాయలు ఉపాధి హామీ కూలండి. మనకి ఇదివరకు 257 రూపాయలు ఉండే 15 రూపాయలు మన బెంచిలట, 272 రూపాయలు మనకు. తెలంగాణ కూలీకి పొట్టుండదా, కడుపుండ తినద్దా, ఒళ్ళు వంచి పనిచేయట్లేదా, జాబ్ కార్డు వాల్యూ ఇక్కడ ఏమైనా తక్కువ ఉంది, నార్త్లో ఎక్కువ ఉందా? వల్ల వ్యవసాయానికి ఉపాధి పథకం అనుసంధానం చేయాలని అసెంబ్లీ తీర్మానం చేస్తే పట్టించుకోనటువంటి దుర్మార్గులు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ ఉపాధి హామీ పథకాన్నే 33% నిధులు కోసినండి దేశవ్యాప్తంగా ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు 30,000 కోట్లను తగ్గించింది బడ్జెట్. మా రైతులు కళ్ళాలు నిర్మాణం చేసుకుంటే ఇలా హైవేలు వెంబడి రోడ్లు వెంబడి మీరందరూ ప్రెస్ మిత్ర సాక్ష్యం. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, మొక్కజొన్నలు ప్యాడీ ఎండబోస్తే, ఇతర పంటలు ఎండబోస్తే, ఇలా కళ్ళాలకు కూడా సన్న చిన్నకారు రైతుల కళ్ళాలకు. గుజరాత్లో వారు వారి రాష్ట్రం కాబట్టి గుజరాత్లో చేపలు ఎండబోసుకోవడానికి కళ్ళాలు ఇచ్చింది ఇదే ఉపాధి పథకంలో. మా దగ్గర ఇవ్వవా? ఎన్నో కుట్రలు రైతుల మోటార్లకు సంబంధించి మీటర్ల మీద మాట్లాడాలి. మోడీ గారు మాట్లాడరు. ఇవాళ ఏదైతే సెల్ ఫోన్ను తప్పించి ఒక ఎంపీగా తన బాధ్యతలను విస్మరించి సమాజానికి ఉపయోగపడే ఒక కీలక సమాచారం వచ్చినప్పుడు దాన్ని దుష్ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చినందుకు గాను చేసినటువంటి పార్లమెంటులో స్పీకర్ గారి ముందు చేసినటువంటి ఓతులో ఉన్నటువంటి కంటెంట్ను తను వైలేట్ చేసినందుకు గాను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించి వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. టార్గెట్ పెట్టుకున్నాము. గతంలో మన నర్సంపేటకు మన జిల్లాకు జలప్రదాయనటువంటి పాకాల రంగాయ చెరువు ప్రాజెక్టులు కూడా ఇల్లీగల్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ ఏ విధంగా అయితే ఆనాడు ఆబ్జెక్షన్ చేసి లేఖలు పంపి ప్రాజెక్టును ఆపాలని ఆనాడు అన్నప్పుడు ఎట్లయితే ఉత్తర యుద్ధం చేసినామో ఇవాళ కూడా అదే స్థాయిలో ప్రతి రైతు, ప్రతి కూలి, ప్రతి ఉపాధి హామీ పథకంలో ఎన్రోల్ అయిన జాబ్ కార్డు హోల్డర్ తప్పకుండా ఈ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇది అందరికీ సంబంధించింది, రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమం. ఇది రాజకీయ కార్డు కాదు, పోస్టు కార్డు. ఈ పోస్టు కార్డు అనేటువంటిది ఏ రాజకీయ పార్టీని విమర్శించేదానికి పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే డిమాండ్ చేసి సమస్య తీవ్రతను, ప్రజల డిమాండును, రైతుల కూలీల డిమాండును వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు, కూలీ సంఘాలు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. సెల్ ఫోన్లో ఇక్కడ మీట నొక్కితే నిన్నటి ఘటనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరకు కూడా లింక్ ఉంటుందని చెప్పి ఎందుకు అనుకోవటం లేదు? ఉంటుంది కాబట్టే తప్పించుకొని సెల్ ఫోన్ తప్పించే ప్రయత్నం చేసిండు. సెల్ ఫోను తప్పించినందుకు గాను మరో కేసు కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అడిగారు.